నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ డెటెక్టివ్ సభ. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ 5G అనమాట. ప్రో కూడా కాదు, ప్రో ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ వచ్చి స్పెక్స్ రివ్యూస్పై చిన్న ఎక్స్ప్లెనేషన్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. సో మీరు ఆన్ ది స్క్రీన్ మీద వేసుకుని రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ అయితే 200 MP కెమెరా సూపర్ నోట్ అనేసి తీసుకొచ్చారు బాయ్. ఇక్కడ మీరు ఆన్ ది స్క్రీన్ మీద చూసుకుంటే మీకు ఐ థింక్ డ్యువల్ మైక్, డ్యువల్ స్పీకర్స్ అండ్ 3.5 mm ఆడియో జాక్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మీకు ఆన్ ద స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇక్కడ. సో మీకు కమింగ్ టు హైలైట్ చూసుకుంటే 200 MP అల్ట్రా హై రెజల్యూషన్ కెమెరా వస్తుంది, 120 W హైపర్ ఛార్జ్ వస్తుంది అన్నమాట, 120 Hz ప్రో అమోలెడ్ డిస్ప్లే, తర్వాత మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట, మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ వస్తుంది, డాల్బీ విజన్ ఏమన్నా అవుతుందో వస్తుంది, అట్మోస్ సౌండ్ వస్తుంది అన్నమాట, అండ్ డాల్బీ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి, 3D ఆర్క్ డిజైన్తో పాటు వస్తుంది అనేసి అయితే ఇక్కడ మెయిన్ హైలైట్లు అయితే చూపించేసి. కమింగ్ టు ఇక్కడ ఇది రెడ్మీ నోట్ 12 సిరీస్తో పాటు వచ్చిందన్నమాట. అండ్ సేల్ వచ్చేసరికి అయితేనే అఫీషియల్గా 11th January 2023లో స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 3000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది అన్నమాట ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం డిస్కౌంట్తో ప్రైస్ చూసుకుంటే 27,000 రూపీస్ వస్తుంది, యాక్చువల్ ఇక్కడ 30,000 ఉంది. అండ్ ఇదే కాదు, ఈ స్మార్ట్ ఫోన్ రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ 5G వచ్చేసరికి అయితేనే ఒకటేసారి స్టార్ట్ అవుతుంది. రెడ్మీ నోట్ 12 ప్రో 5G అండ్ రెడ్మీ నోట్ 12 5G పాటు కూడా ఒకటేసారి లాంచ్ అనుకోవచ్చుపోయి. సో ఆ రెండు ఫోన్స్ గురించి స్పెసిఫికేషన్ లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చుపోయి. కమింగ్ టు యాక్చువల్ ప్రైస్ చూసుకుంటే మాత్రం 30,000 ఉంది. బేస్ వేరియంట్ అనమాట 8GB ర్యామ్ ప్లస్ 250GB స్టోరేజ్ వేరియంట్ది ఈ ప్రైస్ ఉందన్నమాట. మీరు డిస్కౌంట్స్ అవన్నీ కూడా పొందితే, లేకపోతే రెడ్మీ వాళ్ళ స్మార్ట్ ఫోన్ మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇట్లా మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది అన్నమాట, ఇంకా అడిషనల్ డిస్కౌంట్. ఇక్కడ బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటేనేమో 30,000 ఉంది. అదే మీరు 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటేనేమో 33,000 ఉంది అన్నమాట. 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ చూసినమాట. స్టోరేజ్ వచ్చేసరికి అయితే జియోఫెస్ 2.2 స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్తో పాటు వస్తుంది అన్నమాట. థిక్నెస్ మాత్రం కొంచెం దొడ్డుగా ఉండనొచ్చు, 8.9 mm థిక్నెస్. వెయిట్ 208.4 grams వస్తుంది. అండ్ తర్వాత కెమెరా చూసుకుంటే బాయ్ ఇదే అనమాట దుమ్ము దొప్పే కెమెరా పర్ఫార్మెన్స్ బై 200 MP మెయిన్ కెమెరా వస్తుంది. అండ్ మిగతా రెండు కూడా 8 MP అండ్ 2 MP ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. 2 MP అల్ట్రా హై రెస్ కెమెరా అనమాట, సోనీది HPX సెన్సర్తో పాటు వస్తుంది, 1.6 అపిచర్తో పాటు అండ్ 1.4 లార్జ్ సెన్సార్ వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో పాటు కూడా వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది అండ్ 2 MP మ్యాక్రో కెమెరా వస్తుంది. దీంట్లో బ్లాగ్ మోడ్ కూడా ఉంది అండ్ 4K దాకా కూడా 30 FPS తీసుకోవచ్చు, 720p 960 FPS దాకా తీసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి అయితేనేమో 60 MP సెల్ఫీ కెమెరా వస్తుంది, 2.4 అపిచర్తో పాటు అనమాట. తర్వాత డిస్ప్లే స్క్రీన్ 6.67 inches ప్రో అమోలెడ్ డిస్ప్లే వస్తుంది, 394 pixels per inch వస్తుంది అనమాట. దీంట్లో మీకు 30 Hz, 60 Hz, 90 Hz and 120 Hz దాకా కూడా రిఫ్రెష్ రేట్ మోడ్స్ ఉన్నాయి. అండ్ టచ్ శాంప్లింగ్ వస్తాం, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ డాల్బీ విజన్ సపోర్ట్, తర్వాత బ్రైట్నెస్, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వస్తుంది అనమాట. ఫ్రంట్ వైడ్ వన్ L1 సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అనమాట. తర్వాత ప్రాసెసర్ అనమాట, ప్రాసెసర్ చూసుకుంటే బాయ్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ వస్తుంది, 6 nm మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు వస్తుంది, 2.6 GHz అనమాట. అండ్ ఇక్కడ ఆక్టోకోర్ ప్రాసెసర్ అయితే ఆబ్వియస్గా మాకు అంతా తెలిసిందే. జీబీ చూసుకుంటే మాత్రం మాలియా G64 MC4 వస్తుంది అనమాట, 950 Hz మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో పాటు 10 5G bands వస్తున్నాయి, LPDDR4X అండ్ UFS 2.2 పాటు వస్తుంది. 2 years దాకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అనమాట. డ్యువల్ సిమ్, డ్యువల్ 5G స్టాండ్ బైతో పాటు వస్తుంది. తర్వాత బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకుంటే బాయ్ ఇక్కడ మీరు ఆన్ ది స్క్రీన్ మీద తీసుకోవచ్చు, 4980 mAh బ్యాటరీ అనమాట. అండ్ 120 W హైపర్ ఛార్జింగ్ వస్తుంది, 120 W ఛార్జ్ అవుతుంది, బాక్స్ రెండు వస్తుంది. అండ్ ఇక్కడ 19 మినిట్స్లో 100% ఛార్జింగ్ అయిపోతున్నాము. సర్జ్ P1 చిప్సెట్తో పాటు వస్తుంది అండ్ MIFC టెక్నాలజీ అనమాట. ఇక్కడ మీరు ఆన్ ది స్క్రీన్ మీద కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు. కింద ఇక్కడ మ్యాక్సిమం అవుట్పుట్ వస్తారు అయితేనే 96 W అది అండ్ వేరే అడిషనల్ ఇన్ఫర్మేషన్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఇక్కడ ఏంటంటే ల్యాబ్ టెక్నాలజీ చూసినప్పుడైతే 2% నుంచి లేకపోతే 100% రానికి చూసినట్టు. సో యాక్చువల్గా మనం ఏం చేయాల్సిందంటే 20% నుంచి 85% or 90% ఇస్ ద బెస్ట్ అనుకోవచ్చు, 20 to 90 or 80. కూలింగ్ సిస్టమ్ వస్తాక వేపచ్చే కూలింగ్ వస్తుంది అన్నమాట.
సెగేట్ చూసుకుంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది, అండ్ లాక్ కీ మీదే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా వచ్చేస్తారు. టెన్షన్ రావాల్సిన అవసరం ఏం లేదు. అండ్ నెట్వర్క్ గురించి చూసుకుంటే 5G, 4G, 3G and 2G నెట్వర్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు 5G కి సంబంధించిన నెట్వర్క్ చూసుకోవచ్చు, 4G and 3G, 2G కి సంబంధించిన నెట్వర్క్స్ అయితే ప్రొవైడ్ చేసారన్నమాట. ఇక్కడ కింద మెన్షన్ చేసేది ఏంటంటే వైఫై డిస్ప్లేతో పాటు వస్తుంది, అండ్ వైర్లెస్ ఏదైతే ఉందో డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, 2.4 GHz అండ్ 5 GHz వైఫై వస్తుంది, డైరెక్ట్ వైఫై డిస్ప్లే, వైఫై A6 2S2M అనమాట. రీజనల్ మట్టి కొన్ని చేంజెస్ అయితే కావచ్చు అనేసి. ఎక్స్ యాక్సెస్ వైబ్రేషన్ మోటార్ ఉందన్నమాట, డ్యువల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. నావిగేషన్ చూసుకుంటే GPS, AGVS, గ్లోనస్ అండ్ బైడిస్తో పాటు వస్తుంది. సెన్సర్స్ బై చాలా ఇచ్చారు, ప్రాక్సిమిటీ సెన్సర్, అంబిగ్రాడ్ సెన్సర్, ఎక్స్ట్రామెటిక్ సెన్సర్, జైస్కోప్, ఎలక్ట్రానిక్ కంపోజ్, ఐఆర్ బ్లాస్టర్, జియోమెట్రిక్ సెన్సర్ కూడా వచ్చింది బై. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే బై MIUI 13 ప్లస్ Android 12తో పాటు వస్తుంది అన్నమాట. Android 13 ఇచ్చింటే బాగుండేది బా ఇప్పుడు, ఎందుకంటే నార్మల్గా అన్ని స్మార్ట్ ఫోన్స్కి Android 13 అప్డేట్ వస్తుంది. మేబీ స్మార్ట్ ఫోన్ మీ చేతిలోకి వచ్చినాకైతే డిఫాల్ట్గా Android 13 అప్డేట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ బాక్స్లో ఏమొస్తాయంటే రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ 5G స్మార్ట్ ఫోన్, 120 వాట్స్ ఛార్జర్, టైప్ సి కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్, ప్రొటెక్షన్ కేస్, క్విక్ స్టార్టర్ గైడ్, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో బాయ్ ఇవి రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్ రివ్యూ అనుకోవచ్చు. బాయ్ నా ఒపీనియన్లో ఒక మంచి స్మార్ట్ ఫోనే, కానీ కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించింది. నా అడ్వైజ్ ఏంటంటే బాయ్ మీ దగ్గర పాత షాపింగ్ ఫోన్ ఉన్నా సరే, లేకపోతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కార్డ్స్ యూజ్ చేసి మీకు తక్కువ డిస్కౌంట్ వస్తే మాత్రం స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేయండి. లేదన్నా నాకు వేరేది కావాలి అంటే ఇట్లా బాయ్ మీకు ఈ ప్రైస్ కేటగిరీలో 5G రిలేటెడ్ చాలా ఫాస్ట్ స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, అవి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఏమైనా డౌట్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేసి విత్ ఇన్ మండల్ ట్రై చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే బై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిలో కానీ అయితే ప్రెస్ చేయండి బై, లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. ఇక్కడ దాకా ఎవరితో ఇచ్చారో బై వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై.